కరెంట్ ఛార్జీల పెంపుపై గతం నుంచే సిగ్నల్స్ ఇస్తున్న డిస్కమ్లు ఈఆర్సీ ఇప్పుడు పెంచేశాయి. కొత్త కరెంట్ ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నడి వేసవిలో అసలే బిల్లులు మోగిపోతుంటాయి. ఇప్పుడు కొత్త రేట్లతో మరింతగా జేబులకు చిల్లు పడబోతోంది. యూనిట్ పై ఇండ్లకు 50 పైసలు ఇతర కేటగిరీలకు రూపాయి చొప్పున పెంచాలని డిసైడ్ అయ్యారు. విద్యుత్ కొనుగోలు ఖర్చులు పెరిగినందుకే టారిఫ్ పెంచాల్సి వచ్చిందని ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు అంటున్నారు. కరెంటు ఛార్జీల పెంపుపై 4 బహిరంగ విచారణలను ఈఆర్సీ నిర్వహించింది. అందులో 244 మంది తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఛార్జీలు పెంచాలని ఏ ఒక్కరూ కోరుకోకపోయినా రేట్లు పెంచుతూ ఈఆర్సీ నిర్ణయం తీసుకుంది. డిస్కమ్లు 18% ఛార్జీలు పెంచాలని కోరగా 14%కి ఈఆర్సీ ఓకే చెప్పింది. నుంచి 50 యూనిట్ల లోపు వాడే వారికి 50 పైసలు పెంచారు. యూనిట్ల వారీగా కొత్త టారిఫ్లను సెట్ చేశారు. గృహ వినియోగదారుల ఛార్జీల ప్రతిపాదనల్లో స్వల్ప మార్పులు తప్ప డిస్కమ్ల టారిఫ్ ప్రతిపాదనలు అన్నింటినీ ఈఆర్సీ ఆమోదించింది. ఇప్పటి వరకు ఇంటి వినియోగదారులకు ఫిక్స్డ్ డిమాండ్ ఛార్జీలు లేవు, కానీ కొత్తగా దీన్ని తెరపైకి తెచ్చారు. ఫిక్స్డ్ డిమాండ్ ఛార్జీ పేరిట 10 రూపాయలు వసూలు చేయనున్నారు. 14% ఛార్జీల పెంపు వల్ల 2022-23 ఆర్థిక సంవత్సరానికి 5,596 కోట్ల రూపాయలను జనం నుంచి వసూలు చేసుకోవడానికి డిస్కమ్లకు అనుమతి లభించింది. టారిఫ్ పెంపు ద్వారా 6,831 కోట్ల ఛార్జీల రూపంలో వినియోగదారుల నుంచి వసూలు చేసుకుంటామని డిస్కమ్లు ప్రతిపాదించగా, ఈఆర్సీ మాత్రం 5,596 కోట్లు వసూలు చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెలకు 50 యూనిట్ల లోపు కరెంటు వాడే పేదలపై కూడా కరెంటు ఛార్జీల భారం భారీగా పడనుంది. 0 నుంచి 50 యూనిట్ల లోపు వాడే వాళ్ళు దాదాపు 40 లక్షల మంది ఉన్నారు. గత 20 ఏళ్లుగా ఈ కేటగిరీ వారికి యూనిట్ కి 1 రూపాయి 45 పైసలు అమలు చేస్తుండగా ఈ బేసిక్ ఛార్జీలో కూడా ఇప్పుడు 50 పైసలు పెంచేశారు. ఇకపై బేసిక్ ఛార్జీ యూనిట్ కు 1 రూపాయి 95 పైసలు కానుంది. 51 నుంచి 100 యూనిట్ల లోపు వాడకానికి ప్రస్తుతం యూనిట్ కు 2 రూపాయల 60 పైసలు ఉంటే పెరిగిన 50 పైసలతో కలిపితే ఇక ముందు యూనిట్ కు 3 రూపాయల 10 పైసలు ఛార్జ్ చేయనున్నారు. 101 నుంచి 200 యూనిట్ల వరకు వాడకానికి యూనిట్ కు 4.30 చొప్పున ప్రస్తుతం డిస్కమ్లు విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇక నుంచి అది 4 రూపాయల 80 పైసలుగా మారనుంది. సగటున 150 యూనిట్ల కరెంటు వాడే ఇంటికి ప్రస్తుతం 627 రూపాయల బిల్లు వస్తోంది. పెరిగిన ఛార్జీలతో అన్ని డ్యూటీలు ఇతర ఛార్జీలు లెక్కేస్తే మొత్తం బిల్లు 714 రూపాయలు రానుంది. దగ్గర దగ్గర యావరేజ్ గా 100 రూపాయల భారం పడబోతోంది. కమర్షియల్ వినియోగదారుల్లో 50 యూనిట్ల వరకు వాడితే ప్రస్తుతం యూనిట్ కు 6 రూపాయలు వసూలు చేస్తుండగా ఇక నుంచి 7 రూపాయలు కానుంది. 100 యూనిట్ల లోపు వాడే కమర్షియల్ కనెక్షన్లకు ఇప్పటి వరకు యూనిట్ కి 7.50 ఉండగా ఇక నుంచి 8.50 రూపాయలు వసూలు చేస్తారు. 100 నుంచి 300 యూనిట్లు వాడే కమర్షియల్ కేటగిరీకి ఇకపై 9.90 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 500 యూనిట్ల కంటే ఎక్కువ వాడే కమర్షియల్ కేటగిరీకి 13 రూపాయలు ఛార్జ్ చేస్తారు. గతంలో అగ్రికల్చర్ బీపీఎల్ కుటుంబాలు సంక్షేమ పథకాలపై డిస్కమ్లకు ప్రభుత్వం చెల్లించే విద్యుత్ సబ్సిడీ 5,940.47 కోట్లు ఉండగా దీన్ని 8,221.17 కోట్లకు ఈఆర్సీ ప్రతిపాదించింది. LT2 పరిధిలోని 200 యూనిట్ల వరకు కరెంటు వాడే సెలూన్లు, లాండ్రీ షాపులకు ఛార్జీలు పెంచలేదు. LT4 పరిధిలోని కుటీర పరిశ్రమలకు టారిఫ్ ఎప్పట్లాగే ఉండనుంది. LT5 పరిధిలోని వ్యవసాయ వర్గానికి ఛార్జీలు పెంచలేదు. వ్యవసాయానికి వాడే ట్రాన్స్ఫార్మర్లకు అన్నింటికీ 2-వే కమ్యూనికేషన్ టెక్నాలజీతో 2 ఏళ్లలో మీటర్లు బిగించాలని ఈఆర్సీ ఆదేశించింది. 15% కంటే ఎక్కువగా ఉన్న విద్యుత్ నష్టాలు తగ్గించేందుకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నది. గృహ వినియోగదారులకు అసలు కరెంటు బిల్లుతో పోలిస్తే రకరకాల రూపాల్లో బాధుడు పెరిగింది. కస్టమర్ ఛార్జీలు డబుల్ అవ్వగా కొత్తగా ఫిక్స్డ్ డిమాండ్ ఛార్జీల భారం కూడా జనంపైనే పడింది. ప్రస్తుతం డొమెస్టిక్ కేటగిరీలో 0 నుంచి 50 యూనిట్ల లోపు కరెంటు వాడకానికి కస్టమర్ ఛార్జీ 25 రూపాయలుగా ఉంటే తాజా టారిఫ్ లో దీన్ని 40కి పెంచారు. 51 నుంచి 100 యూనిట్ల విద్యుత్ వాడకానికి 30 రూపాయలున్న కస్టమర్ ఛార్జీ 70కి పెరిగింది. 101 నుంచి 200 యూనిట్లకు కస్టమర్ ఛార్జీ 90 రూపాయలైంది. 201 నుంచి 300 యూనిట్లు వాడే వారికి ప్రస్తుతం 60 రూపాయలు ఉంటే అది 100 రూపాయలైంది. 301 నుంచి 400 యూనిట్లు కరెంటు వాడే వారికి 120 రూపాయలకు చేరింది.
యూనిట్ల మధ్య వాడే వారికి 140 రూపాయలు అలాగే 800 యూనిట్లకు పైన వాడే వారికి 160 రూపాయల కస్టమర్ ఛార్జీలు వడ్డించనున్నారు। తాజాగా ప్రకటించిన ఛార్జీలకు తోడు నాన్ టెలిస్కోపిక్ విధానం మాయాజాలంతో కరెంట్ బిల్లులు భారీగా పెరుగునున్నాయి। స్లాబ్ మారితే చాలు బిల్లు తడిసి మోపడవనుంది। స్లాబ్ కంటే ఒక యూనిట్ ఎక్కువ వాడినా బిల్లు చాలా పెరుగునుంది। వినియోగదారులకు కరెంట్ వాడుకునే విధానంలో అవగాహన లేకపోతే సమస్యలు తప్పవంటున్నారు ఎక్స్‌పర్ట్స్। సర్కార్ వారి కరెంట్ బాకీలు తడిసి మోపడవుతున్నాయి। వీటిని విద్యుత్ సంస్థలు భరించే పరిస్థితి ఉండడం లేదు। ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఆ భారమంతా తిరిగి జనం మీదే పడుతోంది। అంటే ప్రభుత్వం కట్టాల్సిన పెండింగ్ కరెంట్ బిల్లులు ఎప్పటికి క్లియర్ అవుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది। ఎత్తిపోతల స్కీమ్లకు నడిపే మోటార్లకు బిల్లులు చాలా ఉంటున్నాయి। వీటిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు అసలు క్లియర్ చేయడం లేదు। ఇక ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఏళ్ల తరబడి కరెంట్ బిల్లులు అలాగే పెండింగ్ పడుతున్నాయి। వీటిని అడిగితే కట్టే పరిస్థితి లేదు। అసలు వీటికి సెపరేట్ గా నిధులంటూ ఏవి ఇవ్వకపోవడంతో వివిధ ఆఫీసుల సిబ్బంది కూడా లైట్ తీసుకుంటున్నారు। కరెంట్ కనెక్షన్ కట్ చేసినప్పుడు చూసుకుందాం అన్న ధోరణి ఉంటోంది। ఇక వ్యాపారానికి ఇస్తున్న ఫ్రీ కరెంట్ లెక్కలు ఏంటన్నది కూడా క్లారిటీ మిస్ అవుతోంది। రాష్ట్ర సర్కార్ విద్యుత్ సంస్థలకు ఇప్పటివరకు 12,000 కోట్ల రూపాయల కరెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉంది। ఈ బాకీలు చెల్లిస్తే ఛార్జీలు పెంచి ప్రజలపై 5,596 కోట్ల రూపాయల భారం మోపాల్సిన అవసరమే ఉండదని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు। హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో మొత్తం కరెంట్ బిల్లు బకాయిలు 10,235.68 కోట్ల రూపాయలు ఉండగా ఇందులో ప్రభుత్వ సంస్థల పెండింగ్ బిల్లులు 7,141.71 కోట్ల రూపాయలుగా ఉన్నాయి। ఇక వరంగల్ కేంద్రంగా ఉండే టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో మొత్తం కరెంట్ బిల్లు బకాయిలు 6,966.47 కోట్లున్నాయి। ఇందులో గవర్నమెంట్ సంస్థల బాకీలే 5,457.02 కోట్ల రూపాయలుగా ఉంది। అంటే డిస్కంలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన కరెంట్ బిల్లులు మొత్తం 12,598.73 కోట్ల రూపాయలుగా ఉంది। అంటే డిస్కంలకు అత్యధికంగా బాకీ పడ్డది సర్కారే। ఇందులో వివిధ ప్రభుత్వ ఆఫీసుల పెండింగ్ కరెంట్ బిల్లులు ఉన్నాయి। ఎత్తిపోతల స్కీమ్లకు వాడే మోటార్ బిల్లులు ఉన్నాయి। వ్యాపారం సహా ఇతర సబ్సిడీలకు ఇస్తున్న కరెంట్ ఛార్జీలు ఉన్నాయి। వీటిని ఎప్పటికి క్లియర్ చేస్తారన్న విషయంపై ఎక్కడా క్లారిటీ లేదు। రోజు రోజుకు విద్యుత్ పంపిణీ సంస్థలకు నష్టాల భారం పెరిగిపోతోంది। ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వం పెండింగ్ బకాయిలు కట్టకపోవడమే। మొత్తం 12,598.73 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను ఏళ్ల తరబడి కట్టకపోవడంతో డిస్కంలు మింగలేక కక్కలేక అన్నట్లుగా వాటి పరిస్థితి తయారైంది। ఇరిగేషన్, మిషన్ భగీరథ ప్రాజెక్టులు, వ్యవసాయ రంగానికి వాడుకుంటున్న కరెంటు బిల్లుల పేమెంట్ జరగకపోవడం సమస్యగా మారుతోంది। కాళేశ్వరం, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కరెంటు బిల్లులే 3,000 కోట్లకు పైగా పెండింగ్ పడ్డట్టు చెబుతున్నారు। ఇరిగేషన్ ప్రాజెక్టులు, తాగునీటి స్కీమ్ల కరెంటు బిల్లులు మోతమోగుతున్నాయి। ఓవరాల్ గా ఇరిగేషన్, మిషన్ భగీరథ ప్రాజెక్టుల పెండింగ్ బిల్లులు 5,000 కోట్లకు పైనే ఉన్నాయంటున్నారు। కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో 48 పంపులు రన్ అవుతున్నాయి। అయితే గత సీజన్లలో భారీ వర్షాలు, వరదలతో ఎత్తిన నీటిని దిగువకు వదలాల్సి వచ్చింది। అలా కూడా కరెంటు వృధాగా మారిందన్న విమర్శలొచ్చాయి। గత కొన్ని సీజన్లుగా వరుస వరదలతో కాళేశ్వరం మోటార్లు పూర్తి స్థాయిలో నడపకపోవడంతో కరెంటు బిల్లులు కంట్రోల్ అయ్యాయన్న వాదనలు ఉన్నాయి। గతేడాది డిసెంబర్ నాటికి తాగునీటి సరఫరాకు సంబంధించి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ 460.93 కోట్ల రూపాయలు, మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ మోటార్ల బిల్లులు 631 కోట్ల రూపాయలు కరెంట్ బిల్లులు పెండింగ్ లో పడ్డట్లు తేలింది। ప్రభుత్వ శాఖలు విద్యుత్ సంస్థలకు ఎంత బిల్లులు పెండింగ్ పడ్డాయన్న విషయంపై ఆర్టీఐ కింద యాక్టివిస్టులు అప్లై చేయగా ప్రభుత్వం ఈ లెక్కలు చెప్పింది। ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఈ రెండింటి పరిధిలో కరెంటు బిల్లులు కట్టని ప్రభుత్వ ఆఫీసుల లిస్టులో పలు జిల్లాల కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు కూడా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు। ఇలాంటి ఆఫీసులు కూడా లక్షల్లో కరెంటు బిల్లులను పెండింగ్ లో పెట్టినట్లు ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చింది। పోలీస్ శాఖ, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ శాఖ, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, బీసీ వెల్ఫేర్, స్కూల్ ఎడ్యుకేషన్, ట్రైబల్ వెల్ఫేర్, పశు సంవర్ధక శాఖ, టూరిజం శాఖ, మార్కెట్ కమిటీలు, ఇలా రకరకాల డిపార్ట్మెంట్ల నుంచి కరెంటు బిల్లులు పెండింగ్ పడుతున్నాయి।
కొన్ని సందర్భాల్లో విద్యుత్ సిబ్బంది కొన్ని ప్రభుత్వ ఆఫీసులకు కరెంట్ కూడా కట్ చేస్తున్న పరిస్థితులు ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటుంది. వీటికి తోడు విద్యుత్ సంస్థల ఆడిట్ లో చాలా కరెంట్ లాస్ అవుతున్నట్లు గుర్తిస్తున్నాయి. విద్యుత్ సంస్థలు సర్వరా చేసే కరెంట్కు నెలనెలా కరెంట్ బిల్లుల్లో నమోదవుతున్న యూనిట్లకు మధ్య చాలా తేడా కనిపిస్తోంది. రోజుకు లక్షలాది యూనిట్ల కరెంట్ లెక్కపత్రం లేకుండా పోతున్నట్లు విద్యుత్ సంస్థ ఆడిట్ లో ఇటివలే బహిర్గతమైంది. హైదరాబాద్ పాతబస్తీలోని ఆస్మాన్ ఘడ్, చార్మినార్ డివిజన్ల తర్వాత గజ్వేల్, సిద్దిపేటలో ఎక్కువగా కరెంట్ లాస్ అవుతున్నట్లు ఇటివలే చేపట్టిన విద్యుత్ సంస్థల ఎనర్జీ ఆడిట్ లో తేలింది. ఆస్మాన్ ఘడ్ డివిజన్ పరిధిలో 39%, చార్మినార్ డివిజన్ లో 38%, గజ్వేల్ లో 35.5%, బేగం బజార్ లో 35%, సిద్దిపేటలో 32.31%, మేదిపట్నంలో 22% కరెంట్ నష్టాలు వస్తున్నట్లు వెల్లడైంది. ఇందులో కొంత శాతాన్ని టెక్నికల్ లాస్ కింద తీసేసినా మిగతాది ఎటుపోతుందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే రోజుకు 50 లక్షల యూనిట్ల కరెంట్ మాయమవుతున్నట్లు గతేడాది జరిపిన క్వార్టర్లీ ఎనర్జీ ఆడిట్ లో వెల్లడైంది. గ్రేటర్ పరిధిలో రోజుకు 56 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా జరుగుతుంటే బిల్లింగ్ లెక్కల్లో మాత్రం 51 మిలియన్ యూనిట్లుగా వస్తుంది. ఈ మిలియన్ యూనిట్లు అంటే 50 లక్షల యూనిట్ల విద్యుత్ లెక్కలోకి రాకుండా పోతున్నది. ఇలాంటి సమస్యలెన్నో డిస్కంలకు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో కరెంటు లెక్కలు సెట్ అవ్వాలంటే ప్రభుత్వ శాఖలు బాకీ పడ్డ బిల్లులు చెల్లించడమే కీలకంగా ఉంది. అలాగే ఆపరేషనల్ లాస్ లేకుండా లెక్కలు పకడ్బందీగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ పంప్ సెట్లకు మీటర్లు బిగించాలన్న పాయింట్పై చాలా రాష్ట్రాల్లో దుమారం చెలరేగుతోంది. కేంద్రం తీసుకొస్తుందని చెప్తున్న విద్యుత్ డ్రాఫ్ట్ బిల్లుల్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకుంటుండడంతో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేయాలని కేంద్రం కోరుకుంటోంది. అయితే ఇందులో పాయింట్లను ఒక్కోలా ప్రచారం చేస్తుండడం కీలకంగా మారింది. వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లు పెడతారన్న ప్రచారం జరిగింది. అంటే బిల్లు చెల్లింపు గడువు దాటితే ఆటోమేటిక్ గా పవర్ కట్ అవుతుందంటున్నారు. ఇదొక పాయింట్ గా ఉంటే అసలు రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని చెప్తున్న రాష్ట్ర సర్కార్ ఆ బిల్లుల్ని ఏ ఖాతాలో వేస్తుందన్నది కీలకంగా మారుతోంది. ఇన్నాళ్లకు అగ్రికల్చర్ కు వాడే ట్రాన్స్ఫార్మర్లకు అన్నింటికి టూ వే కమ్యూనికేషన్ టెక్నాలజీని వాడి రెండేళ్లలో మీటర్లు బిగించాలని ఈఆర్సీ చైర్మన్ లేటెస్ట్ గా ఆదేశించారు. దీనిపై ప్రతి క్వార్టర్లీ రిపోర్ట్ అందించాలంటున్నారు. మరి ఇన్ని రోజులు వ్యవసాయం కరెంటు బిల్లుల్ని ఏ ఖాతాలో వేశారన్న ప్రశ్నలు మిగిలిపోతున్నాయి. వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని రాష్ట్ర సర్కార్ చెప్తున్నా, ట్రాన్స్కో మాత్రం సర్వీస్ ఛార్జీల కింద నెలకు 30 రూపాయల చొప్పున ఏడాదికి 360 రూపాయలు వసూలు చేస్తోంది. కొంతమంది రైతులు మాత్రం తమకు సర్కారు ఫ్రీ కరెంట్ ఇస్తుండగా మళ్లీ సర్వీస్ ఛార్జీలు తామెందుకు కట్టాలని ప్రశ్నిస్తున్నారు. సర్వీస్ ఛార్జీల గురించి తెలిసిన కొంతమంది చెల్లిస్తుండగా అసలు ఈ సంగతి తెలియని వారు కట్టకపోవడంతో ఏండ్లుగా బకాయిలు పేరుకుపోయాయి. దీంతో గద్వాల సహా పలు జిల్లాల్లో విద్యుత్ అధికారులు స్టార్టర్లు తీసుకెళ్తున్నారు. అలాగే వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లకు కరెంటు బంద్ పెడుతున్నారు. దీంతో సర్వీస్ ఛార్జీలు కట్టిన రైతులు కూడా నష్టపోవాల్సి వస్తోంది. కొన్ని చోట్ల వ్యవసాయ బోర్ల సర్వీస్ ఛార్జీలను ఇంటి కరెంటు బిల్లుల్లో కలిపివేస్తున్నారు. ఇయర్ ఎండింగ్ కాబట్టి సర్వీస్ ఛార్జీలపై ఒత్తిడి చేస్తున్నట్లు విద్యుత్ అధికారులు చెప్తున్నారు. కేంద్రం వ్యవసాయ పంపు సెట్ల దగ్గర మీటర్లు పెట్టాలని అంటుందని ఇన్నాళ్లు టీఆర్ఎస్ సర్కారు వాదిస్తూ వచ్చింది. ఇప్పుడు వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కరెంటు మీటర్లు పెట్టాలని ఈఆర్సీ ఆదేశాలు ఇవ్వడం కీలకంగా మారింది. కేంద్రం చెప్తున్న సంస్కరణలు అమలు చేశామని చెప్పుకోవడం ద్వారా కలిగే బెనిఫిట్ ను పొందాలని చూస్తోందన్న అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం కోసం ఎంత కరెంటు ఖర్చవుతోందన్న పక్కా లెక్కలు లేకుండా పోయాయని పరోక్షంగా ఈఆర్సీ అంగీకరించింది. అందుకే ఇప్పుడు లెక్కలు పక్కాగా ఉండటం కోసం ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కరెంటు మీటర్లు పెట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా అర్థం చేసుకో అంటున్నారు. అసలు సేద్యానికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నప్పుడు వ్యవసాయ పంప్ సెట్ల దగ్గర ట్రాన్స్ఫార్మర్ల దగ్గర రైతుల పేరు మీద మీటర్లు ఎందుకన్న ప్రశ్న వస్తోంది. ప్రభుత్వాలు బిల్లులు కట్టకపోతే చివరకు రైతులపైనే భారం పడబోతోందా అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. అలాగే అన్ని ఫ్రీ అంటూనే సర్వీస్ ఛార్జీల లెక్కేంటో కూడా అర్థం కావడం లేదంటున్నారు రైతులు. మరోవైపు కనెక్షన్ తీసుకున్న సమయంలో అనుమతి తీసుకున్న లోడ్ కన్నా ఎక్కువ లోడ్ వాడుతున్నారని అదనపు మొత్తాన్ని చెల్లించి తీరాలంటూ కొందరికి విద్యుత్ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చిన బిల్లులు పెంచి చేతిలో పెడుతున్నారు. డెవలప్మెంట్ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ ఫీజులు అన్నీ కలిపి వడ్డిస్తున్నారు. నిజానికి వినియోగదారుడు కరెంట్ కనెక్షన్ తీసుకునే టైంలో ఎంత లోడ్ వాడతారన్న విషయంపై యూజర్కు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అలా జరగడం లేదు. దీంతో బిల్లులు చూసి చాలా మంది ఇటీవలే ఆందోళనలు కూడా చేశారు.